సిరివెన్నెల కుటుంబ సభ్యులకు, సిరివెన్నెల జగమంత కుటుంబ సభ్యులకు అభివందనాలు. నాకు ఇచ్చిన 15 నిమిషాలండి సిరివెన్నెల చిరిపి పాటలు, సరిగ్గా 15 నిమిషాల్లో అవజేస్తాను. కాకపోతే పాటల గురించి మాట్లాడడానికి ముందు సిరివెన్నెల గారితోటి ఉన్న పరిచయం వల్ల 2-3 మాటలు ఆయన గురించి మామూలుగా మాట్లాడి తర్వాత పాటల గురించి చెప్తాను. మనందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు, ఇది ఆబ్వియస్. మనం అన్న వద్దనుకున్నా లేదనుకున్నా పుట్టడంతోనే మన కుటుంబ సభ్యులతో పడతాం, అమ్మ నాన్న బాబాయి పిన్ని అలాగే. ఆ తర్వాత మనకి కుటుంబ సభ్యులు జాయిన్ అవుతూ ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, సన్నిహితులు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, ఇంతమంది ఉంటారు కదా. సిరివెన్నెల గారికి మాత్రం 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళండి కుటుంబ సభ్యులు, ఎలాగో వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళంతా జగమంత కుటుంబ సభ్యులు. ఎందుకంటే సామాన్యులకు దగ్గరైనటువంటి సెలబ్రిటీ ఏ రంగంలో చూసుకున్నా కానీ, పోనీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం, ఏ రంగంలోనే రాజకీయం కానివ్వండి, క్రీడలు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, నటన కానివ్వండి, కళలు కానివ్వండి, ఆయన దగ్గరైనంతగా ఇంకెవరు దగ్గర అవ్వలేదండి. ఖచ్చితంగా చెప్పాల్సింది, చాలా సర్వే చేశారు. ఎవరైనా సిరివెన్నెల గారు సామాన్యులకు దగ్గరైనంతగా, ఆయన సెలబ్రిటీ అని మనందరం ఒప్పుకుంటాం, సామాన్యులకు దగ్గరైనంతగా ఇంకెవరో కాలేదేమో అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయనకు ఒకసారి పరిచయం అయితే స్నేహితులు అవుతారు, స్నేహితులైతే బంధువులు అయిపోతారు, బంధువులు అయిపోయి ఆ జగమంత కుటుంబంలో బంధువులు అవుతారు అన్నమాట. అందువల్ల ఆయనకి 2 ఉంటాయి, కుటుంబం, జగమంత కుటుంబం. ఆ జగమంత కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిని. అట్లాగేనండి, మనం మానవవాదం, మానవత్వం, మానవత్వం ఇవన్నీ వింటుంటాం కానీ మనిషితనం అనే మాట మాత్రం సిరివెన్నెల గారే ఖాయం చేశారు అనుకుంటున్నాను నేను, ఇంకెక్కడా వినలేదు. మనిషితనం అన్నది ఆయనే మొదలుపెట్టారు, చాలామంది చాలా చోట్ల ఉపయోగించారనుకోండి. ఆయన పాట రాసే విధానం అండి, 1-2 నిమిషాలు చెప్పి పాటలోకి వెళ్ళిపోతాం. నాకు గుర్తుందండి పాటలోకి వెళ్ళాలని. ఆయన సిరివెన్నెల జొన్నమిత్తలు గారు, సినీ కవి జొన్నమిత్తల్ గారు ఇక్కడ ఉండగా నేను ఈ విషయం చెప్పడం కొంచెం సాహసమే కానీ చెప్తాను, ఎందుకంటే ఇది తర్వాత దానికి లీడ్ చేస్తుంది అనమాట. ఆయన రాసిన చిలిపి పాటల్లో కూడా ఎంత శ్రద్ధగా రాశారు అనే దానికి. సినిమా పాట రాయాలంటే కనుక అందరికీ తెలిసిందే, సినీ కవి అన్నాక గిరిగీసుకుని ఉండకూడదు, ఏ సన్నివేశం చెప్తే దేనికి తగినట్లుగా ఆ పాట రాయాలి. అన్ని రకాల పాటలు రాయాల్సి ఉంటుంది, హాస్య పాటలు, శృంగారం పాటలు, చిలిపి పాటలు, అలాగే ఆవేశం పాటలు, ప్రణయ గీతాలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నీ రాయాలి ఉంటుంది, అన్నీ రాయాల్సి ఉంటుంది. సిరివెన్నెల గారు చెప్పింది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన దగ్గరికి పాట రాగానే ముందు ఆయన అడిగేది సినిమా కథ ఏమిటి, సినిమా కథలో ఈ పాట రాసేటటువంటి సన్నివేశం ఏమిటి, ఇది ఎవరు పాడతారు, ఆ పాత్ర వ్యక్తిత్వం ఏమిటి, ఈ పాట ముందు ఏం జరుగుతుంది, పాట తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ విని ఆయన విశ్లేషించుకుని ఆయనకి నచ్చితే తప్ప పాట కూర్చోరు. అలాగే మామూలుగా ట్యూన్ ఇచ్చేసేసి ఒక ఈ ట్యూన్కి హీరో ఇంట్రడక్షన్ పాట రాయండి కుదరదు అలాగే. అందుకనే శాస్త్రి గారి దగ్గరికి పాట రాయించుకోవడానికి వచ్చేవాళ్ళకి ఓపికే కాదు చాలా ధైర్యం కూడా ఉండాలి. కొంతమంది నిర్మాత దర్శకులు ఆ ధైర్యం చేయలేని వాళ్ళు దూరంగా ఉంటారు, కానీ వచ్చేవాళ్ళకి మాత్రం ఇదంతా ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అయ్యాక అప్పుడు ట్యూన్ చూసుకుని ఆయన ఈ సేకరించినటువంటి సమాచారంతో ఒక నోట్స్ రాసుకుంటారు, పేజీల తరబడి నోట్స్. మనం వినేటటువంటి 10 లైన్ల పాటకి దాదాపు 25 పేజీలు, 50 పేజీలు, 100 పేజీలు నోట్స్ రాసుకునేటువంటి సందర్భం కూడా ఉంది. ఆ నోట్స్ తోటి నేను అడుగుతాను, ఏమండి ఈ ప్రాస ఎలా వేశారండి, ఎవరూ వాడలేదు ఈ ప్రాస అంటే, అసలు మాటల గురించి మీరు మాట్లాడకండి, మాటలు వచ్చేస్తుంటాయి, పాట కూడా వచ్చేస్తుంటుంది, కావాల్సింది ఏంటంటే ముందు భావం, ఆ పాటలో కాన్సెప్ట్, పాటలో ఏం చెప్పాలి అనేటటువంటి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా సరే సినిమాలో పలానాతను వాళ్ళు పేకాడుకుంటున్నారు కాబట్టి పాట రాయాలి బాగానే ఉంది, కానీ ఆ చెప్పే దాంట్లో కూడా ఒక నిబద్ధత. ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి అనేక మాటలండి, చాలా అద్భుతమైన పాటలు రాశాడు, ఆవేశపూరితమైన పాటలు రాశారు, ఆయన పాటలు నుంచి చాలామంది ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చారు, ఇవన్నీ ఒక ఎత్తండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఒక్క మాటలో చెప్పండి ఎలాంటి కవి అంటే నిబద్ధత కలిగిన కవి. ఆ నిబద్ధత అనేది ఉన్నప్పుడు మిగతా అన్నీ వచ్చేస్తుంటాయి, క్రమశిక్షణ వస్తుంది, ఇలాగే రాయాలని వస్తుంది, రాజీ పడకపోవడం అనేది వస్తుంది. ఆ నిబద్ధత అనేది ఆయనలో ఉన్నటువంటి పెద్ద క్వాలిటీ అండి. ఆయనే కాదు మనం ఏ రంగంలో చూసుకున్నా కానీ పైకి వచ్చిన వాళ్ళందరిలో కూడా నిబద్ధత అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నిబద్ధతతో రాశారు కాబట్టే ఆయన ఏ రకం పాట రాసినా కానీ ఆయన సంతకం కనిపిస్తూ ఉంటుంది. నేను
ఈ చిలిపి పాటలు అనేది ఎంచుకోవడానికి కూడా ఒక కారణం ఉందండి. ఆయన రాసిన చాలా పాటల గురించి చాలాసార్లు మాట్లాడాను, చాలాసార్లు వ్యాసాలు రాశాను. ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ అవగానే ఆయన ఫోన్ చేసి సవివరంగా చెప్తూ ఉండేవాడు, మీటింగ్ ఇలా జరిగిందండి, ఇలా మాట్లాడారు, నేను ఇలా మాట్లాడాను, అన్నీ చెప్తుండేవాడు. అలాగే నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళొస్తే ఆయనకి సంబంధించిందే కదా, జనరల్గా కూడా అంత వివరంగాను వినేవాడు. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడారు. ఈ మీటింగ్ అవగానే చెప్పడానికి ఆయన లేరు అని ఒక నోటు ఉంది. కానీ ఒక చాలా అరుదైనటువంటి అవకాశం ఏమిటంటే, ఆయన గురించి నేను గంటన్నర టాక్ షో చేశాను, ఆయన విన్నారు అక్కడ లైవ్లో, వీళ్ళందరూ టీవీలో పెట్టుకుని విన్నారనమాట నేను ఆయన గురించి మాట్లాడుతుంటే. అయిపోగానే చెప్పాను, అన్నగారు నన్ను నాకు కొత్తగా చూపించారండి, నా బాల్యంలోకి మళ్ళా తీసుకెళ్లారు అని. అవి పంచుకునేటటువంటి అవకాశం లేదు ఈ సమావేశం అయిపోగానే మీతో పంచుకున్నాను అందుకని. చిలిపి పాటలండి, మీ సమయం ఇప్పుడు ప్రారంభం, నేను 15 నిమిషాలు తీసేసుకున్నాను సార్. చెప్పాను కదా ఆయన ఏ పాటకైనా సరే అంత కష్టపడతారు అని. అందుకనే అంత కష్టపడబట్టే మహేష్ బాబు ఇంట్రొడక్షన్ సాంగ్లో కూడా ఆయన భగవద్గీతను చెప్పగలిగారు, మహేష్ బాబు గురించి చెప్పలేదు, మహేష్ బాబుతో భగవద్గీత చెప్పించారు ఒక్కడు సినిమాలో, మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఆయన రాసిన చిలిపి పాటలో నాకు బాగా నచ్చిన పాట. నిజానికి ఇది ఒక పాట అని మాత్రమే కాదండి, ఇది ఒక సర్కస్ అనమాట ఈ పాట రాయడం అనేది. సాధారణంగా సినిమాల్లో పాట అంటే ఎవరండి, ఒకళ్ళు పాడతారు, ఇద్దరు పాడతారు, డ్యూయెట్ అయితే, మహా అయితే ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పాడే పాటలు ఉండవు కదా, చాలా తక్కువ ఉండే. ఈ పాటలో 5గురో 6గురో పాడతారండి, ఇంకా ఎక్కువ మంది పాడతారు అనుకుంటాను, చాలా తక్కువ మంది తెలుసుంటుంది ఈ పాట. దీనిలో సర్కస్ ఏంటంటే 6గురో 7గురో పాడాలి, టాపిక్ ఒకటే ఉండాలి, ఒక ఫ్లో ఉండాలి ఆ పాట రాసే దాంట్లో మొదటి నుంచి చివరి వరకు. అంటే నేను నన్ను అడిగితే కనుక దీని ఒక గేయ నాటిక అంటాను అనమాట, గేయంతో ఒక నాటిక లాంటిది. ఈ సబ్జెక్టు పని ఏదో రామాయణము భాగవతము లేకుంటే ఇలాంటివి అనుకోండి, తేలిక, ఓకే రాముడి లాగా సీత లాగా హనుమంతుడి లాగా రాసుకోవచ్చు. ఈ పాట ఆయన రాసింది ప్యాకెట్ గురించి అండి. ప్యాకెట్ గురించి 5-6 కూర్చున్నప్పుడు అందరూ ప్యాకెట్ అంటే అందరూ కూర్చున్నదే కదా, వాళ్ళు మాట్లాడుకునేటటువంటి టెర్మినాలజీ విడివిడిగా ఉంటుంది. ఆ ప్యాకెట్ గురించి రాస్తూ ఆ టెర్మినాలజీని తీసుకొచ్చి ఈ 5-6 రాసేటప్పుడు మళ్ళీ ఒక ఫ్లో ఉండాలి దాంట్లో. ఇదంతా ఆయన అనుకున్నారు బాగానే ఉంది, కానీ మరి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చాడు కదా, ఆ ట్యూన్లో పట్టాలి కదా, ఆ ట్యూన్లో పట్టాలి, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో, సర్కస్ అవుతుందో. ఎలా మొదలుపెట్టి, మీకు దోషి నిర్దోషి అనే సినిమానండి, విన్నారా ఈ పాట ఎవరైనా? దోషి నిర్దోషి ఎవ్వరు వినలేదా? నేను విన్నారా అండి, ఓకే నేను చెప్తాను. ఇంకా మీ పాట చెప్పాలి, చెప్పాలి ఈ పాట. అదిగే చెప్పాను చాలా తక్కువ మంది వినుంటారు అని. నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటే ఇందులో ఏదో సందేశం ఉందని కాదు, ఆయన ఎంత కసరత్తు చేసి ఉంటారా అనిపిస్తుంది అనమాట. ఏ మూర్తి డబ్బులు కరెక్ట్ గా పెట్టి టేబుల్ దగ్గర కూర్చోదు పాటేనండి, నేను చదువుతున్నాను. మామూలుగా ఏమంటారు, ఎవరైనా రాగానే ఎరా డబ్బులు సరిగ్గా పెట్టి టేబుల్ దగ్గర కూర్చోరా అంటారు, లేకపోతే చేతులు ఇరిగిపోతాయి, విరిగిపోతాయి కాదు చేతులు ఇరిగిపోతాయి. కట్ ఫర్ సీట్స్, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ప్యాకెట్ అంటే కట్ ఫర్ సీట్స్, వాడి ప్యాక్ చూస్తావేంట్రా అని ఇంకొక అతను అంటాడు. ఇందాక రెండు మాటలు ఒక అతను, ఇది ఇంకొక అతను, వాడి ప్యాక చూస్తావేంట్రా, మన ప్యాక మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, ఇంకొకటి సమాధానం. ఇప్పటికి 4 పాడారండి పాట, నా కాదు నాకు కావాలి, మిడిల్ డ్రాప్ చేసుకో లేకపోతే కేసు పెడతా, ఒరే నీ డ్రాప్ రా షో షో, ఇది ఏమంటారండి, దీని సాక్షి అనమాట. పల్లవి మొదలవుతుంది, మళ్ళీ ఇంకొక అతను ఇది పాడే, అమ్మని తస్సాదియ్యా గుమ్మం దాకా వచ్చిందయ్యా షో, ప్యాకెట్లు ఎప్పుడు జరిగేది, గుమ్మం దొరకా వస్తుంది షో, ఆ తర్వాత రాదు, నమ్ముకున్న మొక్క రాక సొమ్ము కాస్త దోచిందయ్యో, ఏదో ఒక మొక్క వేసాడు అది రాలేదు, ఉన్నదంతా పోయింది, కోసేదాకా ఆశే పోక చూసేశాక ఏసీ పేక పేషో సహభాష మాట చూడండి, కోసేదాకా ఆశే పోక, కట్ చేసేదాకా ఆశ పోలేదు, చూసేశాక ఏమైంది ఏసీ పేక ఆల్కో పేక భేషో సహభాష, ఇది ఇంకో కథను పాడాడు. ఇప్పటికి 5 పాడారండి పాట, కానీ ఒక ఫ్లో ఉంది దాంట్లో. ఇంకో కథను అంటాడు, వేసవి బాసు ఇస్పేటాసు నొక్కేశావో లెక్కేశావే షో, చూసే బోసు, ఇది బోసు బాస్ కాదు అతని పేరు బోస్ అయ్యి ఉండాలి, ఏది పర్సు డీలే నాది డీలా నీది, డీల్ నాది డీలా నీది షో, జోకర్ వాటము పట్టానమ్మో చేతుల తీటకు చెడ్డానమ్మో, జోకర్ దొరికింది అంతవరకు కూడా జోకర్ లేదా, నేను చేతులతో ఏదో ఆడుతున్నాడు తీటంతా తీరింది జోకర్ వచ్చేసరికి, రెమ్మి నేను నమ్మి, ఎన్ని
ప్యాకాట్ మరి భారీ భాషిక పదాలు వచ్చినాయి చూడండి దాంట్లో. లెక్కెట్ రా లెక్కెట్టు, కొట్టక కొట్టక ఆట కొడితే గాత్రం అంటావు. ఒరే ఏం బాస్ కౌంట్ అని మళ్ళీ ఇంకో కథ. జీవితమే పెద్ద కౌంట్ బ్రదర్, ఏమి చేయలేము. ఇది దీంట్లో మళ్ళీ ఫిలాసఫీ కూడా. ఆటిం రాణి అదిరిందయ్యో, బ్యూటీ బోణి అయ్యిందహో. ఆయన ఆటిం రాణి వచ్చింది, బ్యూటీ బోణి అయ్యింది. డైమండ్ జాకీ తన్నిందయ్యో, ఆటకి బాకీ అంటానయ్యో. అప్పుడే చెయ్యకు డ్రాప్, మళ్ళీ ఇంకో కథ. అప్పుడే చెయ్యకు డ్రాపు, ముంచుకు వస్తే ఎండి సేఫ్, ఆడు వేటాడు. ఒరే వాడు విపరీతంగా ఉనికిపోతున్నాడు. వీళ్ళందరూ అంటుంటే అందరూ పాడుతుంటారు దాంట్లో. వీళ్ళు అనుకుంటాను రా డ్రాప్ అయిపోరా, చెప్పటాలు లేవబాయ్. ఇంత ముందు చెప్తుంటే అతను అంటున్నాడు చెప్పటాలు లేవబాయ్. మీకు అందరికి తెలిసే ఉంటుంది చెప్పటాలు లేవంటారు పాటలో. ఎప్పుడు వేకాటలో ఎప్పుడు ఏంటంటే ఆడేవాడికి ఉంటాడు, పక్కన ఉండేవాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్తుంటారు ఎలా పారే లేక పీకే పేక, పారే లేక ఏదో ముక్క తీసుకున్నాడు. పేక ముంచిందయ్యో పీకల దాకా, పీక రెండు సార్లు వాడారు. పీకే అన్నమాట పీకల దాకా అన్నమాట. ఆఖరు దాకా జోకరు రాక, షేక్ వచ్చింది లైఫే లేక షో. బొమ్మల కొలువే ముక్కల మొత్తం, తగ్గదు గురువా లెక్కకు మాత్రం. అన్ని బొమ్మలు అంటే షో. ఏ షో ఈ షో ఏమి ద షో, భజగోవిందం ఉందండి పాట. ఎంత ఆలోచించుంటారా ఆయన, వేదాలతో పాట రాయడానికి ఎంత ఆలోచించాలో, ఏంటి స్ఫూర్తిదాయకమైన పాట ఎంత ఆలోచించాలో, దీనికి ఇంకా ఎంత ఆలోచించారో చూడండి. మాటలన్నీ ఉండాలి, మొత్తం ఆ ఫ్లో ఉండాలి, 10 మంది పాడాలి దాంట్లో. అదండి నేను మొట్టమొదటిగా అనుకున్న చిలిపి పాట. రెండోది ఏంటంటే ఈ చిలిపి పాటల్లో కూడా ఆయన నిబద్ధత అన్నాను కదా, ఆయన అనుకున్నది చెప్పాలి, అలాగని ఆయన అనుకున్నదే అందరికీ కూడా అన్వయించకపోవచ్చు, అందుకని చివరికి అందరికీ అన్వయించుకునేది చెప్పాలన్నమాట. బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా భోంచేస్తూ అనే పాట మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏంటది మనసంతా మనసిచ్చి చూడాలి దాంట్లో. మొత్తం పాట అంతానేమో చదువులు వేస్తూ, చదువు వల్ల ఏం ఉపయోగం ఉండదు అంటారు. ఒక విధంగా చూస్తే వేస్ట్ అనగా మనం వెంటనే చదువుకునేదంటే చిన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, జాగ్రఫీ అన్ని చదువుకున్నాం, కానీ ఉద్యోగం చేసేటప్పుడు ఉపయోగపడకపోవచ్చు. కానీ చదువుకున్నప్పుడు మన మన భావ వికాసానికి, మన ఏంటంటే థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ కావడానికి ఉపయోగపడతాయి, ఉద్యోగంలో ఉపయోగపడకపోవచ్చు. అది కూడా చెప్తారు ఆయన ముందు అంతా ఎందుకు వేస్టో చెప్తారు. నిజంగానే మనకు అనిపిస్తుంది వేస్టే కదా ఇదంతా. అవును థార్ ఎడారిలో ఎక్కడుంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఆ గోవిందపురా గోదావరి ఒడ్డున ఉన్నావు నీకు థార్ ఎడారి గురించి. చిరపుంజిలో ఎంత వర్షపాతం పడుతుంది, ఎందుకు చిరుకంతైనా తడుస్తుందని చెట్టు అక్కడ పడితే. వీరప్పన్ కొట్టేశాడు అశోకుడు ఎప్పుడో నాటిన చెట్లు, అశోకుడు చెట్లు నాటించను ఏమైనా ఇప్పుడు వీరప్పన్ కొట్టేసుకుంటాడు. అంటే ఎంత చదువుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అది అతను అంటాడు. ఎవరు ఆ సినిమాలో పాట పాడే అతను అంటాడు. అది కూడా చెప్పాలి, అతని దృష్టిలో చెప్పాలి కదా. ఈయన వాడితోటి పలికించకూడదు, ఆయన మాటలే మాట్లాడాలి, ఆయన మాటలే మాట్లాడిస్తూ మళ్ళా ఈయన భావాన్ని కూడా, ఈయన ఆత్మను కూడా దానిలో చూపించాలి. ఇలా చివరి వరకు చెప్పుకుంటూ వచ్చి రెండో ఏకం రాకపోయినా నీకేమిట్రా లోటు, క్యాలిక్యులేటర్ చేపట్టు, డోంట్ వరీ. బిల్లు కడితే బెడ్రూమ్ లో వేస్తాడు బాసిన్ పట్టు, సాక్షాత్తు బిల్ గేట్స్. పిచ్చివాడు ఎవడో జుట్టు తీపని ఎన్నో కనిపెట్టు, అంతే కదా వాళ్ళందరూ పాపం సైంటిస్టులు అందరూ ఎన్నో కనిపెట్టారు. ఇవాళ ఐఫోన్ చెక్ చెక్క వాడేస్తున్నావు, ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు. పైసా ఉంటే అదే నీకు అన్ని కొనిపెట్టు. చదువు ఇప్పుడు ఇంతవరకు అతను మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఏంటంటావు చదువుకోవద్దంటావు నన్ను, ఇదంతా వేస్ట్ కాబట్టి చదువుకోవడం ఏం చేయమంటావు నన్ను. చదువు సంధ్య వదిలిపెట్టి సన్యాసిని కమ్మంటూ సలహా ఇస్తున్నాను అనుకుంటే అది రాంగ్ రూట్, అలా చెప్పట్లేదు. చదువు వదిలేసే సన్యాసి కమ్మని నేను చెప్పట్లేదు. బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు, ఒరే ఇన్నోసెంట్ స్టూడెంట్. బ్రతుకు బాటలో ముందుకు నడపనటువంటి చదువువద్దు, మీలో కూడా ఏదో టాలెంట్ ఉంటుంది, దాన్ని బట్టి ముందుకెళ్ళి. ఇది రాయాలన్నా కానీ పెద్ద సక్సెస్ అవుతుంది అండి. ఆయన మాటలు చెప్పాలి, ఏం చెప్పాలి. ఇది చదువుకోవద్దని చెప్పిన మాట కదా, మళ్ళీ ఇలాంటిదే సందర్భం ఇంకో సినిమాలో వస్తుంది. ఆ సినిమాలో కూడా చదువుకోవద్దు అని రాయాలి, కానీ రాసేసారు కదా చాలా వరకు. మళ్ళా ఆ సినిమాలో ఆ పాడే అతని భాషలో అతని దాంట్లో చెప్పాలన్నమాట. ఇది గులాబీ అనే సినిమాలో అది. క్లాస్ రూమ్లో తపస్సు చేయటం వేస్ట్ రాకులు, భావం అదే కానీ రాసిన మాటలు వేరు. బయట ఉన్నది ప్రపంచం చూడరా, పాఠాలతో పట్టాలతో టాటా బిర్లాలో కారెవరు మనందరికి తెలుసు. చదువుకునే వాళ్ళు కూడా ఎంతో పైకి వచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఆయన MBBS మానేశారంటే 1 సంవత్సరం మధ్యలో.
చాలా మంది వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు, మేము చదువుకున్నాక మేము 100 మందికి ఆపరేషన్స్ చేస్తున్నావు, నువ్వు 1,00,000 మందికి ఆపరేషన్స్ చేస్తున్నావు, ఎంతో మందిని నువ్వు కాపాడుతున్నావు అని ఆయన క్లాస్మేట్స్. పాఠాలతో పట్టాలతో టాటా బిర్లాలు కారు ఎవరు, చెయ్యి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు. అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో బ్రదర్, మై డియర్ జూనియర్ వైఫ్ ఇయర్ బ్రదర్. ఇది మామూలుగా కొంచెం నిర్లక్ష్యంగా చెప్పినట్టు ఉంటుంది, కానీ తర్వాత చెప్తారనమాట. కాలేజీలో మహారాజులు, గేటు దాటాక ప్రజలు అవుతుంది. కాలేజీలో చాలా ఫస్ట్ వస్తుందండి, ఐఐటీలో ఫస్ట్ వస్తాడు, ఎన్ఐటీలో ఫస్ట్ వస్తాడు, కానీ అతను ఎప్పుడు మనిషి అవుతాడు? గేటు దాటాక అసలు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ఇంత చక్కటి వేదాంతాన్ని, ఇంత చక్కటి అద్భుతాన్ని కూడా ఆ చిలిపి పాటలో చెప్పారండి. చిట్ట చివరిగా ఒక్క పాట మాత్రం ఉదహరించి ముగిస్తాను, 15 నిమిషాలు అవుతుంది కాబట్టి. పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాలి, నేను 2-3 పాటలు రాశాను పెళ్లి చేసుకోవద్దు అని. దాన్ని ఇది వీటన్నిటిలో కూడా ఒకటే సూత్రం అండి, అతని మాటలే చెప్పాలి, కానీ నేను పలికించాలి, నేను చెప్పదలుచుకుంది కూడా చెప్పాలి ఆయన అనుకునేది. భద్రం భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తకు మార్గం భర్తకు భర్తక మార్గం బ్యాచులర్. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీ షాదీ మాటే వద్దు, సోలే బ్రతికే సో బెటర్. ఆలక్యమెండలో ముళ్ళేశానని ఆనందించే మగవారు, ఆ తాడే తమ ఊరి తాడని ఆలోచించక చెడతారు. ముగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో పులిలాగా పెళ్లికి కూడా లెటర్స్ రెండారా, పులికి పర్వాలేదు, ఎప్పుడు ఎక్కడ ఏంటంటే ఏమవుతుంది, పర్వాలేదని పక్కకు వెళితే పలహారం అయిపోరా, పలహారం అయిపోరా, ఇడిగా అమీను సద్దాం హుస్సేను ఇట్లా ఎక్సెట్రా, ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా డిక్టేర్ అట్లా. ఈ మాటలు రాశారు అనుకుంటున్నాం, కానివ్వండి గుర్తు పెట్టుకోవాల్సింది క్యూన్లో వదగాలి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ట్యూన్లో ఈ మాటలన్నీ వదగాలి, భావం ఉండాలి, మన చేరాలి, ఆయన నిబద్ధత పోకూడదు, సినిమాలో అతకాలి. ఇంతకంటే సర్కస్ ఇంకోటి ఉండదండి. మన ఏదో సరదాగా పాట రాసేసారు, బ్రహ్మాండంగా రాశారు అనుకుంటా, కానీ వెనకాల ఇంత తపస్సు చేస్తే కానీ ఈ పాటలు రావు. ఆయన సరదా పాటలు కూడా ఎంత తపస్సు చేసి ఉంటారు అని చెప్పడానికి కొంచెం నేపథ్యాన్ని ఈ పాటల్ని వినిపించాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తానా వారికి, ముఖ్యంగా తోటకూర ప్రసాద్ గారికి, ఏ కవైనా కానీ ఆయన నిష్క్రమించిన సంవత్సరం లోపల సమగ్ర సాహిత్యాన్ని తీసుకురావడం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం అండి. నాకు తెలిసి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 6 వాల్యూమ్స్ సంవత్సరంలో రావడం అనేది పెద్ద రికార్డు. దానికి ముఖ్య కారణం సహాయం చేసినా కానీ దాన్ని బయట తీసుకురావాలంటే బోర్డు అంత సారథ్యం ఉండాలి, ఆర్థిక పరమైన ఎగ్జిక్యూషన్ కావాలి, ముందుగా మినిట్ బై మినిట్ చేస్తూ శ్రీరామ్ గారు, సాయి వీళ్ళందరి సహకారంతో వాటిని తీసుకురాగలిగాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తానా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా అభినందనలు.